నల్గొండ జిల్లా విషయంలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో అడుగో పొడుగో ఆశ ఉంది, దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఇంకా కొంత మిగిలింది. ఏదో ఇక్కడ ఏదో మేము పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, చాలా పొడుగున్నారు, ఒక్కొక్కరు అద్భుతాలు చేసేస్తారు అనే ఒక ఆశ ఎక్కడో అడుగో పొడుగో ఉంది వాళ్ళకి. ఒక్క మాట మాత్రం దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయగలుగుతాడా? దశాబ్దాలు మీరు అవకాశం ఇచ్చినా, మీరు అధికారంలో కూర్చోబెట్టినా, నల్గొండ జిల్లానే ఫ్లోరోసిస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి, నల్గొండ జిల్లాలోనే సాగునీరు టైలెంట్ గ్రామాలకు అందించలేని ఒక దురవస్థలోకి మిమ్మల్ని నెట్టేసి, నల్గొండ జిల్లాను మరి అభివృద్ధిలో వెనక వేసిన నాయకులు ఎవరైతున్నారో, రాష్ట్రం మొత్తం మీద మాకు అవకాశం ఇస్తే ఏదో పొడి చేస్తామంటే, నల్గొండ జిల్లాలో మీరు గిన్ని దశాబ్దాలు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేని వాళ్ళు, రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 దశాబ్దాల వారి పరిపాలనలో వారి దుష్పరిపాలన ఫలితం కాదా ఈరోజు నల్గొండలో 2 లక్షల మంది జీవచ్చే వాళ్ళు కావడం? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మాటలు మాట్లాడవచ్చు, కానీ మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈరోజు మహారాష్ట్ర రైతులు గుర్తిస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, దేశం మొత్తంలోని వివిధ సూచికల్లో తెలంగాణ 1 రాష్ట్రంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, రెవెన్యూ వృద్ధి రేటులో కానీ తెలంగాణ శరవేగంగా ఎదుగుతూ ఉంది. సమర్థ కార్యదక్షత కలిగిన నాయకత్వం పటిమనే దానికి కారణమని అన్ని సూచికలు, దేశంలోని వివిధ సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పెద్దలు వారు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడున్న వాళ్లకు కనబడకపోవచ్చు కానీ దేశంలో ఉన్న అందరికీ కూడా అర్థమవుతా ఉంది తెలంగాణ దూసుకొని పోతూ ఉందని. కాబట్టి దూసుకొని పోయే ఈ క్రమంలో రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మన నాయకుడు కేసీఆర్ గారిని అన్ని రకాలుగా బలోపేతం చేసే దిశగా తెలంగాణలోని సబ్బండ వర్ణం ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి కేసీఆర్ గారిని మరింత బలోపేతం చేసి మన రాష్ట్రాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు కలిసి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ